జగనన్న విద్యా కానుక ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన 3 జతల యూనిఫామ్, నోట్‌బుక్స్, బూట్లు, 2 జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్ వంటి 6 రకాల వస్తువులను ప్రభుత్వ పంపిణీల భాగంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రవళ్ళికతో పాటు పలువురు విద్యార్థులను ఎమ్మెల్యే మెమెంటోలతో అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాభివృద్ధి సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు పథకాన్ని రూపొందించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దడం శుభ పరిణామమని అన్నారు. ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాట్లాడుతూ విద్యార్థుల చదువు కొనసాగించడానికి పేదరికం అడ్డుకారాదన్న సదుద్దేశంతో అమ్మఒడి, జగనన్న విద్య, వసతి కానుక వంటి పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. అమ్మఒడి, జగనన్న విద్యా వసతి కానుక వంటి పథకాలను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు. ఆయా పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే బాబురావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సూరిబాబు, ఎంపీపీ పార్వతి, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గుటూరు శ్రీను, వైసీపీ నాయకులు చోడేపల్లి శ్రీనివాసరావు, శ్రీరచం చంద్రరాజు, ప్రసాద్, దనిశెట్టి తదితరులు పాల్గొన్నారు. I'm very happy to share my feelings with you all in presence of our MLA sir, Sri Golla Baburao Garu, who is highly qualified and worked as the chief executive officer before coming to public service. I mean politics. I'm very proud of saying that I'm the student of Bombay School. Actually, to be frank, we don't have any pakka classrooms in our school. Government schools for educational స్టాండర్డ్స్ బాగా పెంచాలి అనేటువంటి చక్కటి మరి ఉద్దేశంతో మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నో రకాలుగా మరి సుమారు 40,000 కోట్ల రూపాయలు విద్య కోసం ఈ రోజున ఖర్చు చేస్తున్నారు. తప్పనిసరిగా భావితరాలు దాని యొక్క ఎందుకంటే గవర్నమెంట్ ఐటీఐ కూడా ఓన్ బిల్డింగ్ లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాలకు వీలుగా గవర్నమెంట్ పాఠశాలను అన్నింటినీ కూడా నాడు నేడు కార్యక్రమంతో చెప్పి ప్రైవేట్ పాఠశాలకు వీలుగా తయారు చేయడం జరిగింది. అలాగే స్కూల్ ఓపెన్ చేసిన రోజే పిల్లలందరికీ కూడా నోట్బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ అలాగే స్కూల్ కావాల్సిన మెటీరియల్ ప్రతి పిల్లవాడు పిల్ల కూడా స్కూల్కి వెళ్ళే సామాగ్రిని అంతా కూడా ఏ రోజైతే స్కూల్ ఓపెన్ చేస్తున్నామో ఆ రోజే ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అనుకోవడం, దాన్ని అమలు చేయడం, అలాగే ఈరోజు మన పాయకరావుపేట నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. చెప్తున్నారంటే